మీకు కార్యక్రమం స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న మనవి అండి. అందరం ఆత్మహత్యల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే డెఫినెట్గా అది చాలా సీరియస్ టాపిక్ అని సగం మంది రారు. కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరికేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితిలో జీవిస్తున్నప్పుడు చాలా విషయాల మీద ఓపెన్ డైలాగ్ అనేది అవసరమని నేను చాలా బలంగా నమ్ముతాను. ఈ మధ్య కాలంలో నేను గమనిస్తుందంటే, మేము చదివేటప్పటికి ఇప్పుడు విద్యార్థుల్లో గమనిస్తుంది ఏంటంటే, ఓపెన్ డైలాగ్లో అవసరమైన విషయాలు తప్ప అనవసరమైన విషయాలు చాలా మాట్లాడుకుంటాం. ఒక వ్యక్తి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక ముసలావిడ తన ఆస్తి అంతా ఒక్కొక్కరికి తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఒక ల్యాప్ ఒక రోజు ఒక ల్యాప్టాప్ ఒక్కొక్క రోజు కొంతమందికి చీరలు పంచుతున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత దయా అంటే ఆవిడ చాలా డబ్బు ఉంది అందుకని ఇచ్చేస్తుంది. కొడుకు అమెరికాలో ఎక్కడో ఉన్నాడు కాబట్టి ఈవిడ ఈ విధంగా దాన ధర్మాలు చేస్తుంది అనుకున్నారట. కరెక్ట్గా ఆవిడ దాన ధర్మాలు మొదలెట్టిన నెల రోజులకి ప్రతిరోజు ఆవిడ నిద్రపోవడానికి ఇచ్చే ట్యాబ్లెట్లు అన్నింటినీ కూడా సేకరించుకొని ఆ ట్యాబ్లెట్లు అన్నింటినీ కూడా వేసుకుని ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు. ఆవిడ కొడుకు యుఎస్లో ఉన్నారు, కూతురు ఇంకెక్కడో ఉంది కాబట్టి ఆవిడకి ఎటువంటి సమస్య లేదు అని ఆవిడతో కమ్యూనికేట్ చేయడానికి కూడా ఆవిడ దగ్గర వస్తువులు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఆవిడ దయాగుణాన్ని చూశారు తప్ప దానిలో ఉన్న విరక్తి భావాన్ని వాళ్ళు చూడలేదు. అంటే ప్రాపర్ కమ్యూనికేషన్కి మనం ఎంత దూరం అవుతున్నాం అనేదానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. అలాగే నేను చెప్తున్నవి లైవ్ ఇన్సిడెంట్స్ అండి. హర్షిత అనే సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ ఒక యూనివర్సిటీ పక్కనే కొత్తగా కట్టిన బిల్డింగుల మీదకి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి కాసేపు గడుపుతున్నప్పుడు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కోసం వస్తుందేమో అని అనుకున్నారంట వాచ్మెన్స్ అంతా. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 1 వీక్కి ఆ అమ్మాయి పైనుంచి దూకి చనిపోయింది. ఆ అమ్మాయి చాలా తెలివిగా రెక్కీ చేసుకుని ఏ టైంలో ఎవరుంటారు ఏ టైంలో ఎవరుండరో చూసి చేసుకుంది. ఇది పేపర్లో కూడా వచ్చిందండి ఆ అమ్మాయి ఆత్మహత్య గురించి. కారణం ఏంటంటే ఆ సమయంలో సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఆ అమ్మాయికి ఫిజిక్స్లో క్లాస్లో లాస్ట్ వచ్చింది అమ్మాయి. ఇలాంటి ఎంతోమందిని మనం పోగొట్టుకుంటున్నాం ఎందుకంటే ప్రాపర్ కమ్యూనికేషన్ లేనందువల్ల. నా అప్పీల్ ఇక్కడ ఎంతమంది వచ్చారు అని కాదండి, మన ఈ డైలాగ్ మనకు చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక కార్యకర్తగా ఇంటికి టేక్ హోమ్ మెసేజ్ తీసుకుని మన చుట్టూ ఉన్న పిల్లల్ని మన పెద్దల్ని మనల్ని మనం కూడా రక్షించుకోవడానికి మనం ఏం చేయాలి అన్న దానికి మనం ఎక్విప్ అవ్వాల్సిన అవసరం చాలా ఉందన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ గురించి నేను డిజైన్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ఒక సామాజిక కార్యకర్తగా నేను మిమ్మల్ని అందరినీ భావిస్తూ పెద్దలు చిన్నలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీరందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడమే ఈరోజు మేము వేస్తున్న ముందడుగుకి గుర్తుగా నేను అనుకుంటున్నాను. నేను ఇక్కడ అంటే 10 సంవత్సరాలుగా రోషనీలో పనిచేస్తూ మేము చూసుకున్న కొన్ని కేటగిరీలు పట్టి ఆత్మహత్యలు ఎక్కడ ఉన్నాయి అన్న దాని మీద చూసి కొంతమందిని ఆ రంగంలో పనిచేస్తున్న వాళ్ళని ఈరోజు డైలాగ్ కోసం పిలిచానండి. సమప్ చేయడానికి ఒకటే చెప్తాను, మన సొసైటీ ఎలాంటి వాళ్ళని క్రియేట్ చేస్తుందంటే, సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల లాంటి అబ్బాయి సూసైడ్ చేసుకుంటే రోహిత్ వేములకు చేయలేని న్యాయాన్ని మన ఈగోలు సంతృప్తి పరచుకోవడానికి పల్లవి వేములకు చేస్తే ఒక హీరో చప్పట్లు కొట్టిన దేశం చప్పట్లు కొట్టిన మేధావులు మనందరూ అర్థమైంది అనుకుంటాను నేను ఏం చెప్తున్నాను అనుకుంటున్నాను. అంటే సూసైడ్ ఒక చోట జరిగితే ఆ వ్యక్తికి మనం ఏం చేయాలి ఏం న్యాయం చేయాలి అనేది కాకుండా ఒక హీరో దాన్ని శుభ్రంగా లాయర్ సాబ్ అని ఒక సినిమా తీసి అందులో హీరోయిన్కి పల్లవి వేముల పేరు పెట్టేసేసి సాటిస్ఫై అయిపోయారండి ఎవ్రీబడి, వీ హ్యావ్ డన్ జస్టిస్. ఇటువంటి వ్యవస్థలో మనం ఆత్మహత్య గురించి ఆలోచించుకుంటున్నప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి, సారీ నేను ఏ సినిమా చూసినా కొన్ని ఇట్లా మైండ్లో ఉండిపోతాయి సార్ అవుతున్నారు, కానీ నాకు ఈ పాయింట్ ఎవరు కూడా ఏ మీడియా వాళ్ళు కూడా రాలేదు. ఈ వేముల అన్న పదం ఎందుకు ఇక్కడ వాడుకున్నారో నాకు అసలు నిజంగా అర్థం కాలేదు. లోపల మాత్రం చాలా బాధిస్తుందండి, ఒక తల్లిగా ఒక బిడ్డ చనిపోతే ఆ ఇంటి పేరుని ఒక హీరో తన ఎలివేట్ చేసుకోవడానికి అంతమంది అభిమానులు కూడా చప్పట్లు కొడుతుంటే అభిమానుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడికి వెళ్తుంది మనం ఏం చేస్తున్నామని నిజంగా మనస్ఫూర్తిగా బాధపడిన దాన్ని నేను ఎవరికి చెప్పలేదు, సభాముఖంగా చెప్తున్నాను.